Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తప్పుడు కేసు పెడితే శిక్ష ఏమిటి? ఇదిగో ఈ సైంటిస్టుకు ఏమైందో చూడండి. పోలీసులు ఏదో తప్పుడు కేసు పెట్టారు. మీరు ఏళ్ల తరబడి సతాయింపబడ్డారు. మీ జీవితం బర్బాద్ అయిపోయింది, ఇజ్జత్ పోయింది, చివరకు ఏ కోర్టో కొట్టేసింది. కానీ ఆ తప్పుడు కేసు వల్ల మీకు జరిగిన నష్టానికి పరిహారం ఏంటి? కోల్పోయిన కొలువు, పరువు, ఆనంద క్షణాలు, సాధించాల్సిన విజయాలు అన్నీ మట్టి కొట్టుకుపోయాయి. మరి నిష్కృతి ఏంటి? ఆ తప్పుడు కేసు పెట్టిన వాడిని ఎందుకు శిక్షించలేం? నేను కేసు పెట్టేశాను, నీ చావు నువ్వు చావు అంటే సరే? ఎప్పుడైనా ఇలా అనిపించిందా? అసలు తప్పుడు కేసులు పెట్టిన వాడి దురుద్దేశాలని తేల్చి శిక్షించడం మన సిస్టంలో సాధ్యమేనా? ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? సరే ఓ కేసు చెప్పుకుందాం. చాలా సీరియస్ కేసు, ఎందుకంటే 28 ఏళ్ల తరువాత ఓ ఇంపార్టెంట్ కేసుపై సుప్రీం తాజాగా కన్నెర్రా చేసింది. అసలు ఆ తప్పుడు కేసు పెట్టిన వాళ్ళెవరు, ఎందుకు పెట్టారో వెంటనే దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వమని సిబిఐకి ఆదేశాలు జారీ చేసింది, అడిగింది. సీరియస్ కేసు అయినందున సిబిఐ డైరెక్టర్ ఈ కేసును స్వయంగా సూపర్వైజ్ చేయాలని సూచించింది. మరోసారి వినండి, తప్పుడు కేసు నమోదైన 28 ఏళ్ల తరువాత అది ఓ ముసలాయన ఎక్కడా వెనక్కి పోకుండా తెగించి ఇన్నేళ్లు పోరాడాడు కాబట్టి. అసలు కేసు ఏంటంటే, ఈయన పేరు నంబి నారాయణ్, కేరళ, ఇస్రో సైంటిస్ట్. మన అంతరిక్ష ప్రయోగాలకు అత్యంత కీలకమైన క్రయోజెనిక్ పరిజ్ఞానం మీద వర్క్ చేస్తున్నాడు. 1994లో ఓ రోజు, అప్పటికి ఆయన వయసు 53 ఏళ్ళు, త్రివేంద్రంలోని చిన్న ఇంట్లో ఉండేవాడు ఆయన. పోలీసులు వచ్చారు. మా పెద్దసారు రమ్మన్నాడు అని తీసుకుపోయి స్టేషన్లో కూర్చోబెట్టారు. సదరు పెద్దసారు ఆ రోజు అసలు స్టేషన్కే రాలేదు. ఆ రాత్రి మన ఇస్రో కీలక బాధ్యతల్లో పనిచేస్తున్న ఆ సీనియర్ సైంటిస్ట్ స్టేషన్లోని బెంచీ పైనే పడుకున్నాడు. అవును, మన పోలీసులు అంతే, మన ఠాణాలు అంతే. అప్పుడే అయిపోలేదు కథ, ఇప్పుడే మొదలైంది. మర్నాడు నిన్ను అరెస్ట్ చేశామని ప్రకటించారు పోలీసులు. నో విచారణ, నో దర్యాప్తు, నో క్లారిఫికేషన్స్, మేం బుక్ చేసేసాం, జస్ట్ అలా ప్రకటించేశారు. నేనేం నేరం చేశానయ్యా అని అడిగాడు. నువ్వు దేశద్రోహివి, మాల్దీవులకు చెందిన ఇద్దరు మహిళలు విసిరిన హనీ ట్రాప్లో పడి మన రాకెట్ టెక్నాలజీని పాకిస్తాన్కు అమ్మావు అని చెప్పారు. ఇంకేముంది, మన మీడియాకు పోలీసులు ఏది చెబితే అదే వేదం కదా. రకరకాల కథనాలని కుమ్మేశాయి. అక్కడ TV9లు, ఆంధ్రజ్యోతులు ఉంటాయి కదా, అసలు ఎవరైన? ఓ మధ్యతరగతి కుటుంబంలో 5 అమ్మాయిల తరువాత పుట్టిన అబ్బాయి. తండ్రి కొబ్బరి ట్యాంకలు, పీచు వ్యాపారం చేసేవాడు. నంబి మెరిట్ స్టూడెంట్, ఇంజనీరింగ్ చదివి ఇస్రోలో చేరాడు. ప్రిన్స్టన్ యూనివర్సిటీకి వెళ్ళి రాకెట్ ప్రొపల్షన్ చదువుకుని మళ్ళీ ఇస్రోకు వచ్చాడు. విక్రమ్ సారాభాయ్, సతీష్ ధవన్, అబ్దుల్ కలాం వంటి మన ఖగోళ విజేతల సరసన పేర్కొనదగిన పేరు ఈ నంబిది కూడా. వాళ్ళ టీముల్లో పనిచేశాడు. అసలు ఆయనపై కేసు ఎలా పెట్టారు? నేరాన్ని నిర్ధారించుకున్నారా? అది మరో కథ. ఈ కేసు పెట్టడానికి నెల ముందు మాల్దీవులకు చెందిన మరియం రషీదా అనే మహిళల్ని వీసా ఎక్స్పైర్డ్ అనే ఆరోపణలతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్ని వారాల తరువాత మాల్దీవుల క్యాపిటల్ మాలే నుంచి ఫౌజియాను కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళు ఈ నంబిని ట్రాప్లో పడేసి మన రాకెట్ టెక్నాలజీని తీసుకుని పాకిస్తాన్కు అమ్మేసుకున్నారు అనేది ఆరోపణ. సహజంగానే ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టగానే జడ్జ్ రిమాండ్కు పంపించేశాడు. రాకెట్ టెక్నాలజీని శత్రుదేశానికి అమ్మడం అనేది మామూలు కేసు కాదు కదా, జస్ట్ ఆ లోకల్ పోలీసులే కేసు పెట్టేశారు. అసలు ఎంత లోతుగా దర్యాప్తు చేయాలి? తరువాత జైలు నుంచి కస్టడీకి తీసుకుని మంచానికి కట్టేసి కొట్టేవాళ్ళు. రోజుల తరబడి చిత్రహింసలు పెట్టేవాళ్ళు. లయ డిటెక్టర్ టెస్టులు. నంబి చెప్పింది అసలు వాళ్ళ బుర్రలకు ఇకతే కదా. అదేంటి అంటే, ఏ టెక్నాలజీని నేను పాకిస్తాన్కు అమ్మాను అంటున్నారో అది అసలు మనం డెవలప్ చేయనే లేదు, ఇంకా ట్రయల్స్ జరుగుతూనే ఉన్నాయి. నిజానికి ఆ టెక్నాలజీని కాగితాలపై ఎక్స్ప్లెయిన్ చేయలేం. మరి నేను అమ్మింది ఏంటి? చాలా స్ట్రైట్ ప్రశ్న. మరి ఇస్రో ముఖ్యులు ఎందుకు ఈ కేసులో ఇన్వాల్వ్ కాలేదో తెలియదు. 50 రోజులు గడిచాక సిబిఐ కేసు టేకప్ చేసింది. వాళ్లకు విషయం అర్థమైంది. తరువాత కొన్నాళ్లకు ఆయనకు బెయిల్ వచ్చింది. ఈలోపు ఆయన భార్య మానసిక ఆరోగ్యం దెబ్బతింది. ఈయనకు జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. 1996లోనే సిబిఐ ఈయనతో పాటు మిగతా వారిని కూడా నిర్దోషులుగా పేర్కొంది. అంతేకాదు ఇస్రో కూడా అంతర్గత దర్యాప్తు జరిపింది. క్రయోజెనిక్ టెక్నాలజీకి సంబంధించిన ఇంజన్ డ్రాయింగ్లు నంబి దగ్గర లేవని తేల్చారు. కథ ఇక్కడ ముగియలేదు. సిబిఐ నివేదికను వ్యతిరేకించిన కేరళ సర్కార్ సుప్రీం దాకా వెళ్ళింది. 1998లో కేరళ ప్రభుత్వం చేసిన అప్పీళ్లను కొట్టేసింది సుప్రీం. ఇక్కడ మరో కథ మొదలైంది. తనను అక్రమంగా కేసులో ఇరికించారు, అనేక రకాలుగా నష్టపరిచారు అని నంబి కేసు వేశాడు.
50 లక్షలు కక్కండి అని కేరళ ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. వేధింపులు, మానసిక ఒత్తిడి, పరువు నష్టం తదితర అంశాలకు సంబంధించి 1.30 కోట్లు అదనంగా ఇవ్వాలని చెప్పింది. ఏళ్లు గడుస్తూనే ఉన్నాయి, అసలు నన్ను ఈ తప్పుడు కేసులో ఇరికించిన వారెవరు? వాళ్ళ ఉద్దేశం ఏంటి? అసలు కుట్రదారులు ఎవరు? అది కదా తేలాల్సిందే అంటాడు ముసలాయన. నిజమే కదా, 2018లో సుప్రీంకోర్టు అసలు కేరళ పోలీసుల పాత్రపై దర్యాప్తు జరపాలని ఆదేశించింది. తన అనుభవాలని పేర్కొంటూ 2 పుస్తకాలు రాశాడు. కేంద్రం తనకు 2019లో పద్మభూషణ్ కూడా ఇచ్చింది. ఈయన బయోపిక్ రాకెటరీ పేరిట నిర్మాణంలో ఉంది. సుప్రీం ఆదేశించినా సరే తప్పుడు కేసులు పెట్టిన పోలీసులపై దర్యాప్తు లేదు, ఆ కేసుల వెనుక కుట్రాలని తవ్వింది లేదు. అదిగో ఇప్పుడు ఏకంగా సిబిఐ డైరెక్టర్నే ఆదేశించింది సుప్రీం. ఈ కథ ఇలా అనంతంగా సాగుతూనే ఉంది. ఇప్పుడు చెప్పండి, 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక్క నిర్దోషి కూడా శిక్షింపబడకూడదు అనేది కదా మన మౌలిక న్యాయ సూత్రం. మరి నంబిలాగే తప్పుడు కేసులకు శిక్షలు అనుభవిస్తున్న వాళ్ళ మాట ఏంటి? ఇలా దేశంలో ఎందరు? 1000. అవును, చైనా ప్లస్ సిపిఎం ప్లస్ కేరళ సర్కార్ కోణంలో ఎన్ఐఏ దర్యాప్తు చేస్తే ఎలా ఉంటుంది యువరానర్?